జై తెలంగాణ. ఇంకా చాలామంది ఉన్నారు కానీ వక్తలుగా టైం లేదు, ఇక్కడ ఏమనుకోవద్దు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఇంకా చాలామందికి అవకాశం ఉండే, మరి ఇప్పటికే లేట్ అయింది, మరి దయచేసి క్షమించవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి 5 సంవత్సరాలు మనం అందరం కలిసి పనిచేసుకున్నాం. నిరంతరం ఏ ఊరికి పోయినా ముందుగా గుర్తొచ్చేది సర్పంచు, ఎంపీటీసీ. మనం ఏ గ్రామం పోయినా మరి వాళ్ళకు ఫోన్ చేసి అది అన్న మేము వస్తున్నాం, ఈ కార్యక్రమం ఉందని చెప్పి మరి మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇన్ని రోజుల నుంచి పనిచేసి మరి ఒక గౌరవంగా మరి మనం ఎక్కడ కూడా ఇంత ఆటుపాట్లు లేకుండా, చిన్న ఇబ్బంది కూడా లేకుండా, ఏ ఒక్క కార్యకర్తతోటి కానీ, ఏ ఒక్క ఎంపీటీస్ తోటి కానీ, ఏ ఒక్క సర్పంచ్ తోటి కానీ, ఎవరితోటి కూడా ఇబ్బంది లేకుండా మరి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఎంతోమందిని మనం సేవలు చేస్తాం, సన్మానాలు చేస్తాం, మరి మనల్ని మనం మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలు చేసినందుకు గుర్తించుకోవాలని చెప్పి కార్యక్రమానికి మరి ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మన మాజీ మంత్రివర్యులు, మన నియోజకవర్గంలో ఏ ఆపదున్నా ఏ కార్యకర్త కానీ ఎవరికైనా మరి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మరి అన్ని విధాల మరి మనకు చేదోడుగా ఉన్న ఏకైక నాయకుడు మనందరన్న. మన కోపం వచ్చినా కానీ హరిశరణే గుర్తొస్తాడు, ప్రేమ ఉన్నా కానీ మరి హరిశరణే గుర్తొస్తాడు. రెండు విధాల మరి భరించుకుంటూ మరి మనల్ని ఇప్పటి వరకు ఈ స్థాయికి తెచ్చిన మన నాయకుడు హరిశరణ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా చప్పట్లతోటి స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా మరి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి సభ్యులందరికీ కూడా అవకాశం వచ్చింది. మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మొట్టమొదటిసారి అవకాశం వచ్చిన మన రాధాకృష్ణ, మన రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మా ఫారూక్ బాయ్ గారికి, మా బక్కి వెంకటన్న గారికి, మనోహర్రావు గారికి, వెంకట నరసింహారెడ్డి గారికి, సతీష్ గారికి, మరి అన్ని మరి మా మున్సిపల్ చైర్మన్ వంట గారికి, మరి అన్ని మండలాల నుంచి వచ్చిన గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచులు, మరి మిగతా మా ముఖ్య నాయకులు, పార్టీ అధ్యక్షులు, కోఆపరేటివ్ పిఎస్సిఎ చైర్మన్లు, మరి మొన్న రిటైర్డ్ అయిన ఏఎంసీ చైర్మన్లు, మరి మా మీడియా మిత్రులు, మరి మా మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రతి ఒక్కరికి ఇడున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మా గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్సీ గారు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు కూడా వస్తున్నారు, వారిని కూడా స్వాగతం. బాబు ఒక చేరేపియమ్మ. మరి ఈరోజు నిజంగా కూడా ఎలక్షన్ 7 మాసాలు అవుతుంది, ఏ గ్రామంలో కూడా ఒక తట్టెడు మన్ను పోయలేదు, ఒక కొబ్బరికాయ కొట్టలేదు, ఒక పలక పెట్టలేదు. నాకు తెలిసి మరి చరిత్రలనే ఇది మొట్టమొదటిసారి కాకపోవచ్చు. ఇప్పటి వరకు 7 నెలలు అవుతుంది ఎమ్మెల్యే, ఏ చిన్న పని కూడా మరి మనకు అవకాశం ఇప్పటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ అవకాశం కూడా మన నిధులను కూడా క్యాన్సిల్ చేసి, మనం గతంలో ఇచ్చిన నిధులను కూడా క్యాన్సిల్ చేసి వెనుకకు పంపించిన ఒక దరిద్రమైన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే దేశంలో మరి మన రేవంత్ రెడ్డి గారి సర్కారు, మన కాంగ్రెస్ సర్కారు. ఎంత దారుణం అంటే నిజంగా ఎవరో వచ్చి ఒక 4 పోర్లు కరెంటు పోర్లు కావాలి, రోడ్డు మీద ఇంత గుంత పడ్డది ఇంత మట్టి పోయాలి, ఒక 5,000 కావాలి, ఒక 10,000 కావాలి అన్నా కానీ ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా ఫోన్లు లేపరు, సార్ మాకు పైనుంచి డైరెక్షన్ ఉన్నది, మరి వాళ్ళ డైరెక్షన్ ప్రకారం మేము పనిచేయాలి, ఒక 1,000 రూపాయలు కూడా మేము ఇచ్చే పరిస్థితి లేదు సార్, మీ మా నియోజకవర్గానికి 1 రూపాయి కూడా ఇవ్వకమని చెప్పి దుర్మార్గంగా మరి ఇలా వ్యవహరిస్తున్నారంటే చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఉండడానికి కూడా ఎవరు మరి నమ్మరు, నమ్మే పరిస్థితులు లేరు. చిన్న చిన్న వాటికి కూడా మరి డబ్బులు ఇవ్వకుండా, వర్షాకాలం వస్తుంది, ఊర్లలో కరెంటు పోల్లు ఇరిగిపడ్డాయి, గాలివానకు చాలా గుడిసెల మీద ఇరిగిపడ్డాయి, కొన్ని కరెంటు పోల్లు కావాలంటే మా దగ్గర డబ్బులు లేవు. పంచాయతీరాజ్ రోడ్లకు మరి ఊర్లలో పొక్కలు పడ్డాయి, ఇంత మట్టి పోసుకుంటానే అట్లీస్ట్ మీరు కొత్త రోడ్లు లేకుండా పాత రోడ్లన్నా రిపేర్ చేయంటే, ఇదివరకు ఇచ్చిన రోడ్లను కూడా క్యాన్సిల్. మున్సిపాలిటీలో కూడా మనం గతంలో మన ప్రభుత్వంలో 10 కోట్ల రూపాయలు తెస్తే
ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఎగనామం పెట్టి క్యాన్సిల్ చేపిస్తే మన ధర్నా వేస్తే మళ్ళీ ఆ 10 కోట్లు వాపస్ తెచ్చి మరి జమ చేసి మనకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే R&B రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి. ఒక అంగన్వాడీ స్కూల్ లేదు, ఒక హాస్టల్ భవనాలు లేదు. కొన్ని కొన్ని డబ్బులు ఇస్తే మేము కట్టుకుంటామంటే ఎక్కడ కూడా పోయినా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితిలా లేదు. మరి ఇంత నీచ నికృష్టంగా మరి ఈరోజు వ్యవహరిస్తున్నారంటే మరి మనం అందరం కూడా గమనించాలి. నిన్న మొన్నటి వరకు మా సర్పంచులు కానీ MPTCలు కానీ అన్న ఈడ ఇనాగ్రేషన్ ఉన్నది, ఆడ ఫౌండేషన్ ఉన్నది, రావాలంటే మరి అసలు మాకు సమయం దొరకకపోతుండే. రోజు నేను 3 సంవత్సరాలు MPగా ఉన్నా, 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఊరికి వస్తే ఆ ఊరికి సరిపోకపోతున్న టైం, ఆ ఊరికి వస్తే ఈ ఊరికి సరిపోకపోతుండే. అంత బిజీగా గడిపినాం మనం. ఏ గ్రామం పోయినా అందరిని పలకరించుకొని మంచి షెడ్యూల్ మాట్లాడుకొని ఆ ఊరు సమస్యలు, సంఘ పైసలు కానీ, ఒక అంగన్వాడీ కానీ, ఒక స్కూల్ కానీ, కుల సంఘాలు కానీ, రోడ్డు కానీ, కరెంటు కానీ, ఇవన్నిటి మీద కూడా మనం రెగ్యులర్గా 3 సంవత్సరాలు ఇంతో ఇంతో పనులు చేసుకుంటా ముందుకు పోయినాం. ఈ 7 నెలల నుంచి నేను MP అయ్యి 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయ్యి మరి అనునిత్యం కూడా నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని. ఈ మొట్టమొదటిసారి MLA అయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక పలక పెట్టింది లేదు. మరి ఇప్పటికైనా ప్రతి గ్రామంలో పోయే అవకాశం లేదు. కనీసం మొన్నటి వరకు 5 ఏళ్ళు కష్టపడ్డాం. మరి మనల్ని మనల్ని కొంచెం గౌరవించుకుందాం సార్, కలుస్తాం, మాట్లాడతాం, ఆపద సంపద మాట్లాడుకుందాం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. చాలా సంతోషం మీరందరూ కూడా వచ్చినందుకు. భవిష్యత్తులో కూడా ఈ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు రాజకీయాలు అయితే లేవు. ఇప్పుడన్నా మరి గవర్నమెంటు ఏమన్నా కనకరించి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఎక్కడ కూడా ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. 2 ఎలక్షన్ల ఈరోజు రాష్ట్రంలోనే గర్వించదగ్గ మెజారిటీ ఇచ్చిన మన ముద్దు బిడ్డలు, దుబ్బాక ముద్దు బిడ్డలు, మన కార్యకర్తలు ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి దీన్ని ఇదే విధంగా మరి మీరు మాత్రం కష్టపడ్డారు, నన్ను MLA గెలిపించిండ్రు, మన MPలో కూడా మెజారిటీ ఇచ్చిండ్రు, మళ్ళీ రేపు లోకల్ బాడీ వస్తున్నాయి, మళ్ళీ 3వసారి మరి ఫైనల్ మ్యాచ్ ఉన్నది మనకు, దాంట్లో కూడా మనం విన్ను కావాలి. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న మేము అందరం కూడా, గౌరవ హరీష్ అన్న కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా మీ రేపు వచ్చే లోకల్ బాడీలో కూడా మనం బలోపేతం చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వచ్చేది మన ప్రభుత్వమే డెఫినెట్గా. ఏది ఏమైనా మన ప్రాంతం వెనక ముందు ఇప్పుడు కాకుండా కానీ మరి కొట్లాడైనా మనం నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుందాం. నిరాశ పడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఇవన్నీ సహజమే. మళ్ళీ లోకల్ బాడీలో కూడా మనం అందరం కూడా కష్టపడదాం, మన కష్టపడ్డ కార్యకర్తలను కూడా కాపాడుకుందాం. వారికి ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా మేము అందరం కూడా మీరు చేదోడు వాదోడుగా ఉంటాం. ఈరోజు ప్రభుత్వం లేకపోయినా మరి ఎన్నో ఇబ్బందులైనా, కేసులైనా భరించుకున్నాం, ఎన్ని ఇబ్బందులైనా పడ్డాం, ఉపాసం ఉన్నాం, ఇవన్నీ కూడా చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకొని 10 సంవత్సరాలు కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ కాల్వలు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, మరి మా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువతను కూడా తప్పకుండా కాపాడే బాధ్యత మీ అందరిని కాపాడే బాధ్యత కూడా నా వంతుగా గౌరవ హరీష్ అన్న నేను కలిసి మరి ఈ ప్రాంత ప్రజలను, మన కార్యకర్తలను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మరి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. మరి మీరు అందరు కూడా భోజనం అరేంజ్ చేసిన మళ్ళీ మనం తర్వాత మన కాన్స్టిట్యూన్సీ మండల్ వైజ్, విలేజ్ వైజ్ ఇష్యూల మీద తర్వాత నేను ఒక 1 వీక్ 3-4 రోజుల తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాం. మరి రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు సడన్గా పెట్టాల్సి వచ్చింది. మరి 1వ తారీఖు పెట్టి మళ్ళీ క్యాన్సిల్ చేసి 3వ తారీఖు నాడు పెట్టుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల. మళ్ళీ నేను మండల స్థాయిలో అధికారులతోటి సమీక్ష సమావేశాలు పెడదాం, అసలు ఎంత కావాలి, మనకు ఎక్కడ ఉన్నాం, ఏ గ్రామంలో ఏమి ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ కూడా మనం అంచెలంచెలుగా ముందుకు పోదాం అన్నీ ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు పెద్దలు మాట్లాడు